ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 24. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 24. నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి అవసరమై ఉన్నది. ఒక దేవుని కుమారుడు లేక దేవుని పిల్లలైన మనమంతా ఈ మాటకు కట్టుబడి ఉండాలి. శరీరాలలోనికి మనం ఎందుకు వచ్చామంటే, లేదా దేవుడు శరీరాలను మనకు ఎందుకు ఇచ్చాడు అంటే, తన చుట్టూ ఉన్న సమాజాన్ని రక్షించటానికి. మీరు ఉద్యోగాలు చేయటానికి, పెళ్ళిళ్ళు చేసుకోవటానికి, ప్రజాసేవలు చేయటానికి, వ్యాపారాలు చేయటానికి కాదు. మీ జన్మ మీ శరీరంలోకి మీరు రావటం తల్లిదండ్రుల నుండి, మీ చుట్టూ ఉన్న సమాజాన్ని రక్షించటానికి. ఈ శరీరంలో నిలిచిన వాళ్ళు, ముఖ్యంగా దైవ సేవకులైన వాళ్ళు, క్రైస్తవులైన వారు గమనించవలసినటువంటి విషయం ఇది. దేవుడు ఈ దేహాన్ని మనకిచ్చాడు అంటే దానిని అతి జాగ్రత్తగా కాపాడుకోవాలి. శరీరాన్ని అతి జాగ్రత్తగా కాపాడుకోవాలి. శరీరానికి పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు కూడా ఏదో సమస్య, ఏదో రోగం, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. మరి వాటి విషయంలో మీరు తీసుకున్న జాగ్రత్త ఏంటి? శరీరానికి దీర్ఘకాలిక రోగం ఒకటి ఉంది, అందరికీ, అందరిలో ఒక భయంకరమైన రోగం ఉంది. ఆ రోగానికి ప్రతిరోజు మందు వేయాలి. ఆకలి. ఆకలి అనేది కోరిక కాదు, రోగం. రోగానికి కావలసింది మందు, మెడిసిన్. ఒక జ్వరానికి పారాసెటమాల్ అని నువ్వు అనుకుంటే, ఒళ్ళు నొప్పులకి, తలనొప్పులకి పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్స్ అని నువ్వు అనుకుంటే, ఆకలి అనే రోగానికి నువ్వు తినే ఆహారమే మందు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళగానే ప్రిస్క్రైబ్ చేస్తారు, ఈ మందు 2 పూట్లు వాడండి, ఈ మందు 3 పూట్లు వాడండి అని. అది ఎలాగో, ఈ శరీరానికి 3 పూట్ల మందు వేసిన వాళ్ళు ఉన్నారు. భోజనం పెట్టడం, టిఫిన్ పెట్టడం, మధ్యాహ్నం భోజనం పెట్టడం, రాత్రి భోజనం పెట్టడం. మూడు పూట్ల మెడిసిన్ ఆకలి అనే రోగానికి, కోరిక కాదు, తినకపోతే చచ్చిపోతారు, అన్నం తినకపోతే చచ్చిపోతారు. రాజశేఖర్ రెడ్డి కూతురు గారు తెలంగాణలో నిరాహార దీక్ష చేస్తుంది. ఆమె ఆరోగ్యం క్షీణిస్తుందని డాక్టర్లు చెప్తున్నారు, కారణం భోజనం మానేసి కూర్చుంది కనుక. నిరాహార దీక్ష చేసేవాళ్ళు భోజనం చేయరు, ప్రభుత్వం దిగి రావాలి అని, తమ కోరికలను ప్రభుత్వం గుర్తించాలి అని అనేక మంది భోజనం మానేసి టెంట్ వేసుకొని కూర్చుంటారు. కొంతమంది ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు, చచ్చిపోయినంత వరకు తినరు. అలా మన ఆంధ్ర రాష్ట్ర అవతరించడానికి ఎవరు చచ్చిపోయారో తెలుసా? పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములు
మద్రాసులో కలిసి ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం సెపరేట్ సెపరేట్ ఆంధ్రప్రదేశ్ కావాలని ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ అలాగే ఏమి తినక ఆహారం లేక చచ్చిపోయాడు. ఆకలి అనేది రోగం అండి, మీ కోరిక కాదు. కోరిక ఇష్టమైతే చేస్తారు, లేకపోతే చేయకపోవచ్చు. కోరిక అనేది ఇష్టమైతే చేస్తాం, లేకపోతే చేయం. రోగం అయితే కంపల్సరీగా మెడిసిన్ వాడాలి. శరీరానికి ప్రతిరోజు మూడు పూట్ల పెట్టే మెడిసినే భోజనం. అది చలించటానికి, కదలటానికి, మెదలటానికి, మాట్లాడటానికి, నడవటానికి మూడు పూట్ల దానికి పెట్టాలి. డాక్టర్ల భాషలో డోసులు, మూడు డోసులు ఇవ్వాలి. కనుక శరీరములో నీవు నిలిచి ఉండటాన్ని, నిలిచి ఉండటం అనే దాన్ని, దానికి నీవు మంచి భోజనం నీ శరీరానికి పెట్టాలి. ఈ రోజుల్లో శరీరాన్ని ఇష్టాన్ని నెరవేర్చడానికి చాలామంది, శరీర ఇష్టాన్ని నెరవేర్చడానికి రుచికరమైన భోజనాల కోసమని విషపూరితమైన ఆహారాన్ని తింటున్నారు. బర్గర్స్ అని, కేఎఫ్సిస్ అని, జంక్ ఫుడ్స్, అవి శరీరానికి హాని చేసేవి. కొన్ని విషపూరితమైన ఆహారాలు శరీరానికి పెట్టకూడదు. అంటే నువ్వు పెడుతున్నావు అంటే నీవు శరీరం అందు నిలిచి ఉండుట నీ చుట్టూ ఉన్న వారి కొరకు కాదని నీకు అర్థమైపోయింది. బాగా వినాలి. నువ్వు అసలు పుట్టిందే, నువ్వు అసలు జీవిస్తున్నదే, నువ్వు శరీరంలో ఉండటం అన్నది నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఉంటున్నావని మర్చిపోకు. నువ్వు జాబ్ చేసుకోవచ్చు, కుటుంబాన్ని నడిపించవచ్చు, చదువుకోనవచ్చు, నీ ఇష్టం వచ్చింది నువ్వు చేయొచ్చు. కానీ దేవుని ఆలోచన ప్రకారంగా మీరు శరీరాలలో నిలిచి ఉండటం అనేది వ్రాయబడిన వాక్యము ప్రకారము శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి అవసరమై, మరీ అవసరమై ఉన్నది అంటాడు. చూడండి, అక్కడ మరీ అవసరమై ఉన్నది. దేవుని కొరకు శరీరాన్ని జాగ్రత్త పెట్టుకునే వాళ్ళకి కొన్ని షరతులు చెప్తున్నాను. దేవుని కొరకు మీ శరీరాలను కాపాడుకునే బాధ్యత మీ మీదే ఉంది. అంటే శరీరాన్ని కాపాడుకోవాలా? కాపాడుకోవాలి, నీకు ఇచ్చాడు కదా. ఇది దేవుడు చేసింది, మనుష్యులు చేసింది కాదు. ఈ శరీరాన్ని ఇచ్చింది దేవుడు. తండ్రి శుక్రకణం, తల్లి అండం, ఫలదీకరణం, ఎక్కడైనా, బయట అయినా, తల్లి కడుపులోనైనా. ఎక్కడైనా బిడ్డ పుట్టడానికి కారణం ఒక బ్రతుకున్న తండ్రిలోని శుక్రకణం కావాలి, ఒక బ్రతుకున్న తల్లిలోని విడుదలైన అండం కావాలి. ఈ రెండు ఉంటేనే కానీ మనిషి అనేవాడు పుట్టడు. కనుక దేవుడిచ్చిన దేహం ఇది, దేవుడిచ్చిన శరీరం, దేవుడిచ్చిన అవయవాలు, కనిపించేవి, కనిపించనివి. మనుషులు సర్వసాధారణంగా బయటికి కనిపించడానికి వాళ్ళ శరీరాన్ని ముస్తాబు చేసుకుంటారు, తయారు చేసుకుంటారు, మేకప్లు చేసుకుంటారు. కాదని నేను అంటం లేదు, కానీ నీ లోపల శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి. ఆ అవయవాలన్నీ కూడా ఎక్కువ కాలం నీకు పని చెయ్యాలి. ఒక గుండె ఉంది, ఎక్కువ కాలం పనిచేయాలి. ఊపిరితిత్తులు ఉన్నాయి, ఎక్కువ కాలం పనిచేయాలి.
కిడ్నీస్ ఉన్నాయి ఎక్కువ కాలం పనిచేయాలి జీర్ణాశయం ఉంది ఎక్కువ కాలం పనిచేయాలి మీరు ఏది పడితే అది లోపల మింగేసే అలవాటు చేసుకుంటే లోపల ఉన్న అంతర్గత అవయవాలు పాడైపోతాయి అవి పాడైపోతున్నట్టుగా మీకు అప్పుడప్పుడు శరీరం అటెన్షన్ ఇస్తుంటది తల తిరుగునట్టుండో కళ్ళు తిరుగునట్టుండో నిప్పుగా అనిపించటం బాధ అనిపించటం వికారంగా ఉండటం ఇవన్నీ కూడా శరీరం అనారోగ్యానికి లోనవుతుంది అని చెప్తుంది మీరు మీ దేహాన్ని దేవుని కొరకు ఉపయోగించుకోవాలనుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను ఇది మా ఇష్టం అండి మా దేహం మా ఇష్టం వచ్చినది తింటాం మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం చస్తే చస్తాం అనే వాళ్ళకి ఇది చెందదు ఆ నిర్ణయాలు తీసుకునే వారికి చెందదు వాళ్ళ కోసం దేవుడు ఒక మాట రాయించాడు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం నీ కాలమునకు ముందే నీవేళ చనిపోవుదు నీకు కాలాన్ని ఇచ్చాను పుట్టుక ఇచ్చాను చావు దినం ఇచ్చాను మనిషికి రెండు దినాలు బర్త్డే డెత్ డే నీకు పుట్టిన దినం ఇచ్చాను చావు దినం రాశాను వ్రాయబడిన నీ బ్రతుకు కాలాన్ని దేవుడు రాసుకున్నాడు నీ శరీరములో ఉండి దేవుడు నీకు అప్పగించిన పనులు సమాజానికి దేవుని వాక్యాన్ని బోధించాలని రక్షించాలని అలాంటిది నీ ఇష్టం వచ్చింది తినేసి నీ ఇష్టం వచ్చింది తాగేసి నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేస్తే నీ కాలానికి ముందే నీ కాలానికి ముందే నీకు ఇన్ని సంవత్సరాలు ఇచ్చాను ఆ కాలానికి ముందే నీకు 70 సంవత్సరాలు ఇచ్చాను కానీ నువ్వు 50 సంవత్సరాలకే చచ్చిపోతే నీకు 80 సంవత్సరాలు ఇచ్చాను నువ్వు యవనంలో 20 సంవత్సరాలకే చచ్చిపోతే నీ కాలానికి ముందే నువ్వేళ చనిపోవుదు అని దేవుడు అడుగుతున్నాడు నిన్ను మనిషి చేతిలో చావుంది దేవుడి చేతిలో చావుంది దేవుని చావు వ్రాయబడినది దేవుని గ్రంథములో నీ దినాలన్నీ నీ ఆయుష్కాలం రాయబడ్డాయి మీకు తెలుసా వాక్యాలన్నీ చెప్పనవసరం లేదు మీ ఆయుష్కాలాన్ని దేవుడు రాశాడు ఇన్ని సంవత్సరాలు జీవించాలి ఇన్ని సంవత్సరాలు ఈ పనులు చేయాలి కిందటి వారం చెప్పాను మీకు నేను నియమించాను కొన్ని పనులు చేయమని ఆ పనులు చేయటానికి కావలసిన సమయాన్ని వ్రాయించాను నేను రాసుకున్నాను నేను యేసుక్రీస్తుకి 33 సంవత్సరాలు ఎందుకు ఇచ్చాడు అంత తక్కువ ఆయన మరణము వరకు ఆయనకిచ్చిన కాలం 33 ఏళ్ళు సరిపోయింది యేసుక్రీస్తు మరణం వరకు ఆయనకిచ్చిన కాలం సరిపోయింది కనుక 33 ఏళ్ల తర్వాత ఆయన మంచి వయసులో ఉన్నప్పుడు ఆయన మరణించారు ఇది దేవుడు నిర్ణయించినది ఈ చావు మరి నీ చావు నువ్వే నిర్ణయించుకుంటున్నావు నీ తప్పుడు అలవాట్ల వలన కొంతమంది ఉంటారండి ఇష్టం వచ్చిన మందులు వేసుకుంటారండి సంతోషానికి ఒక మందు నిద్రపోవటానికి ఒక మందు మత్తుగా ఉండడానికి ఒక మందు చెత్తగా బ్రతకడానికి ఒక మందు మెడిసిన్స్ అండి ఒక టాబ్లెట్ వేసుకుంటే ఎంతో ఉల్లాసం ఒక డ్రగ్స్ వాడితే గాలిలో తేలిపోయే అనుభూతి అంటారు వాళ్ళు అడిగితే వాళ్ళే చెప్తారండి
డ్రగ్స్ వాడేవాళ్ళు దేనికి వాడుతారంటే గాలిలో ఎగిరిపోయే అనుభూతి మాకు కలుగుతుంది. అంటే ఎవరు ఇష్టం వచ్చిన మెడిసిన్స్ వితౌట్ డాక్టర్, వైద్యుని ప్రమేయం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వాడు మందులు వాడతాడు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చూసే వాళ్ళకి మీకు అర్థమవుతుంటుంది. ఈ మందు వేసుకుంటే బీపీ మీకు ఇంకెప్పుడు రాదంటాడు, మీరు చదివే ఉంటారు. ఈ మందు వేసుకుంటే మీకు మైగ్రేన్, తలపోటు ఉండదంటాడు, వెంటనే పోద్దు మిమ్మల్ని విడిచిపెట్టి. ఈ ఆకులు వాడితే షుగర్ మీ దగ్గర నుంచి పారిపోతుందంటాడు. ఇలాంటివన్నీ నమ్ముతున్నారా మీరు? ఇలాంటివన్నీ నమ్ముతున్నారా? డాక్టర్లు ఎందుకు? ప్రకృతిలో పుట్టిన శాస్త్రవేత్తలు తయారు చేసిన, దేవుడిచ్చిన ప్రకృతిలో తీసిన మందులు దేవుడు చేసినవి మీ ఆరోగ్యం కోసం. ఏ దేవుడైతే మీకు శరీరాన్ని ఇచ్చాడో ఆ దేవుడే మీ శరీరాన్ని బాగు చేసుకునే మెడిసిన్స్ ప్రకృతిలో పెట్టాడు. లక్షల కోట్ల మంది చచ్చిపోతున్నారు కరోనా వచ్చి 2020 నుంచి 2022 వరకు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కోట్ల మంది చచ్చిపోయారు కరోనా వచ్చి. చచ్చిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దానికి మందు కనిపెట్టలేదు. ఆ చనిపోయే నాటికి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ల్యాబ్లో ల్యాబ్స్లో ఉండి కరోనాని ఎలా పోగొట్టాలనే రాత్రింబవాళ్ళు ఆలోచించి మెడిసిన్ తయారు చేసే లోగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చచ్చిపోయారు. సమాధుల్లో ఖాళీ లేదు. రోడ్డు మీద సమాధుల ముందు ఫుట్పాత్ మీద వెళ్ళి శవపేటికలు పేర్చారు, మనం చూసాం వార్తల్లో. ఒక శవాన్ని కాల్చాలన్నా ఒక శవాన్ని పూడ్చాలన్నా రోజులు పడుతుంది. అంటే విపరీతమైన శవాలు వచ్చేసాయి. కేజీహెచ్లు గుట్టలు గుట్టలుగా శవాలు పడి ఉండేవి. అంటే ఆ మందు ఇంకా ప్రకృతిలో నుంచి తీయలేదు. నాటికి నేటికి ఆ మందు తీశారు. ఫస్ట్ డోస్ అన్నారు, సెకండ్ డోస్ అన్నారు, మూడోది బూస్టర్ డోస్ అన్నారు. ఈ మూడు ఇంజెక్షన్లు ఇచ్చేసరికి కరోనా పోయింది. కరోనా పోయింది. కరోనా పోవడానికి మెడిసిన్ ఎక్కడి నుంచి తీశారనుకున్నారు? ప్రకృతిలో నుంచి, చెట్లలో నుంచి, జంతువులలో నుంచి, చేపలలో నుంచి, పక్షులలో నుంచి. మెడిసిన్స్ అన్ని ఎక్కడి నుంచి తీస్తున్నారు అనుకున్నారు మీరు? దేవుడు సృష్టించిన ప్రకృతిలో నుంచే మెడిసిన్స్ అన్ని తీస్తున్నారు. ఆ మెడిసిన్ వచ్చే టైంకి నీకు ఆ రోగం ఉంటే అదృష్టవంతుడివి. ఈలోగా చచ్చిపోతే, మెడిసిన్ రావడం ఆలస్యమైతే నిన్నెవరూ కాపాడలేరు. ప్రకృతిలోనున్న మెడిసిన్స్ నీ ఆరోగ్యాన్ని కాపాడడానికి, నువ్వు చావకుండా బ్రతికించడానికి ఉపయోగపడితే, రోజు తినే ఆహారం కూడా నువ్వు డైలీగా తీసుకుంటున్న ఈ మెడిసిన్, మూడు పూట్ల మెడిసిన్ ఫుడ్డు, అది కూడా మెడిసిన్ లాగే తీసుకోవాలి నువ్వు. ఓ ఉంది కదా అని విపరీతంగా తినేయటం, ఓ ఉంది కదా అని నీ ఇష్టం వచ్చిన టైంలో ఇష్టం వచ్చినట్టుగా తినడం. ఆరోగ్యానికి కొన్ని సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాలన్నీ పాటించి నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలి. భోజనం చేసిన తర్వాత 2 గంటలు నీళ్లు తాగొద్దు అంటారు. అది కరెక్ట్ ఎక్స్ప్లనేషన్. అది కరెక్ట్ ఎక్స్ప్లనేషన్. 2 గంటల వరకు మీరు అన్నం తిన్న తర్వాత, భోజనం చేసిన తర్వాత నీళ్లు తాగకూడదు. 2 గంటల తర్వాత
మీరు నీళ్లు తాగితే అవి చల్లగా కడుపులో జారిపోవడం ప్రారంభమవుతుంది. ఇలా చేయటం వల్ల మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా పోతుంది. అంటే కొన్ని నియమ నిబంధనలు ఆరోగ్య ప్రకారంగా మీరు పాటించాలి. ఎందుకంటే మీ దేహాన్ని దేవుని కొరకు నిలబెట్టాలి కదా. మీరు మీ దేహాన్ని మీరు చంపేసుకుంటారా? దేవుడు ఇచ్చిన దేహాన్ని మీ ఇష్టం వచ్చినట్టుగా తిని మీ ఇష్టం వచ్చినట్టుగా టైం మెయింటైన్ చేయకుండా దాన్ని మీరు పాడు చేసేస్తే దేవుడు మీకు పనిష్మెంట్ ఇస్తాడు. ఏమనుకుంటున్నారు మీరు? దేవుడు దేహాన్ని ఇచ్చాడంటే అది ఆయనకు ఆలయం, ఆయన పనికి అది దేవాలయం. దేవుడిచ్చిన ఈ దేహం దేవునికి ఆలయం, దేవుని పనికి దేవాలయం. అది మరి పౌలు గారు ఈ మాట అనటంలో ఉద్దేశాన్ని మీరు సుదీర్ఘంగా ఆలోచించగలిగితే, నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. కొంతమంది ఉన్నారండి ఆయుర్వేదం వాడతారు, అలోపతి ఇంగ్లీష్ వైద్యం వాడతారు, నాటు వైద్యం వాడతారు, ఎటి రోగం పోవాలి అనే ఆశ. ఏ మందైనా తొందరగా నా రోగాన్ని తీసేయాలని రకరకాల మందులు వాడుతున్నారు. బివేర్ ఆఫ్ డ్రగ్స్. ఈ మందుల విషయంలో జాగ్రత్తగా మీరు మీ బుర్రను పెట్టాలి. ప్రతి చిన్నపిల్లవాడు మందులు ఇచ్చేస్తే నమ్ముతావా? ప్రతివాడు నేను ఇదిగోండి ఈ మందు వాడుతున్నాను నాకు బాగుందంటే నువ్వు నమ్మేస్తావా? డాక్టర్ను కలియకుండా, డాక్టర్ సలహా లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని పడితే వాళ్ళ నమ్మి మీరు మందులు వాడితే మీ ప్రాణానికి మీరే ముప్పు తెచ్చుకుంటారు. ఈ మధ్యన హెర్బల్ బిల్లలని, ఆయుర్వేద బిల్లలని ఓ ఒక టిన్నులతో తీసుకొచ్చి చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సులో తీసుకొచ్చి తేగమ్ముతున్నారు ఇంటింటికి వచ్చి. షుగర్ అంటాడు ఒకడు, పౌడర్ అంటాడు ఒకడు, ట్యాబ్లెట్ అంటాడు, రకరకాలుగా రకరకాల ఆలోచనలు. మీ జీవితంలో దేవుని సేవ చేసే వాళ్ళందరికీ చెప్తున్నాను, మీ జీవితంలో ఒక డాక్టర్ని నమ్మండి. ఒకే ఒక డాక్టర్ని, రకానికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి. మీ శరీర పరిస్థితి, నాడీ పరిస్థితి, నాడీ మండల వ్యవస్థ ఎవరో ఒక డాక్టర్కు తెలిసి ఉండాలి. నువ్వే మందు వాడుతున్నావు, దేనికి వాడుతున్నావు? నేను ప్రతి 2 నెలలకు ఒకసారి నా మెడికల్ రిపోర్ట్ డాక్టర్కి పంపుతాను. ఈ మందులు వాడుతున్నాను, మీరు రాసినవే, ఇవే వాడమంటారా? నా ఏజ్ను బట్టి ఇప్పుడు ఏమైనా మందులు మారుస్తారా అని మెలకువ, అలర్ట్. నీ ఆరోగ్య విషయంలో నీకు అలర్ట్ లేకపోతే నువ్వు సడన్గా చచ్చిపోతావు. కొంతమంది టెస్టులు చేయించుకోరు. ఒక రక్త పరీక్ష కానీ, ఒక బ్లడ్, అదే ఒక యూరిన్ టెస్ట్ కానీ ఇవన్నీ చేయించుకోరు వాళ్ళు. ఎందుకంటే బా ఇవన్నీ చేయించుకున్నామంటే ఏ ప్రాబ్లమ్స్ కనబడితే, ఒక ప్రాబ్లమ్స్ కనబడితే నాకు మనశ్శాంతి ఉండదు. అయితే రోగాన్ని నీ శరీరంలో పెంచుతావా? అవి పాములు, అవి విషపూరితమైన పాములు. ఆ రోగాలు ప్రస్తుతం చల్లగా ఉన్నట్టు నీకు కనిపిస్తుంది, నువ్వు యాక్టివ్గా ఉన్నట్టు కనబడుతుంది, కానీ సడన్గా కళ్ళు మూసేస్తావు. నీ శరీరం దేవునికి దేవాలయం అనుకుంటే, నీ చుట్టూ ఉన్నవారికి అది దీపం అనుకుంటే, నీ శరీరాన్ని వాళ్ళ కొరకు నువ్వు ఉంచటం అనేది మరీ అవసరం అనుకుంటే, నీ శరీరాన్ని వైద్యపరంగా బహు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. బైబిల్లో ఉందండి ఇదంతా కూడా. కిడ్నీ పాడైపోద్ది, నీకు తెలీదు. కిడ్నీ పాడైపోద్ది, నీకు తెలీదు అది. కానీ చెడిపోయింది, అలా చెడిపోతూ 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 ఎలాగానే
ఉన్న కిడ్నీని కూడా డ్యామేజ్ చేస్తుంది. నువ్వు తినేస్తుంటావు, అన్నీ తినేస్తుంటావు, నువ్వు హ్యాపీగా ఉందనుకుంటావు, ఏదో చిన్న గీరగా ఉందనుకుంటున్నావు, కానీ ఒక భయంకరమైన వ్యాధి నీ శరీరంలో దూరింది, ఒక బ్యాక్టీరియా నీ శరీరంలో ప్రవేశించింది. మరి నీ శరీరం దేవునికి ఆలయం కదా, మరి నువ్వు తీసుకున్న జాగ్రత్త ఏంటి? జాగ్రత్త తీసుకోకపోతే నీ కాలానికి ముందే చచ్చిపోతావు. నా పిల్లలైన వారికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా పిల్లలైన వారికి తండ్రిగా నేను చెప్పే అలర్ట్ ఇది. అలర్ట్, సురేష్లో కువైట్ నా కొడుకున్నాడు, ఫోన్ చేశాడు వాళ్ళ అన్నయ్యకి. నాకు ఏమన్నా తెలుసా, ఒకసారి డాడీ గుండెకి సంబంధించిన యాంజియోగ్రామ్ ఒకసారి చేయించుకోండి డాడీ ప్లీజ్ అని. వెరీ గుడ్ సజెషన్, వెరీ గుడ్ సజెషన్. ఎందుకంటే రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడతాయి, అది వయసు ఎక్కువైన వాళ్ళకైనా కావచ్చు, ఇష్టం వచ్చిన ఆహారం తింటూ క్రొవ్వు పదార్థాలు ఎక్కువగా కొలెస్ట్రాల్ డెవలప్ చేసేవి కానీ తినేసే వాళ్ళకి బ్లడ్లో క్లాట్స్ ఏర్పడతాయి. ఆ క్లాట్స్, ఒక క్లాట్ అయ్యేసరికి కొంతమందికి అలర్ట్ వచ్చేస్తుంది, రెండు క్లాట్లు అయ్యేసరికి కొంతమందికి అలర్ట్ వచ్చేస్తుంది. అయినా పర్వాలేదు, ఏదో నొప్పి వస్తుంది గుండెలో అనుకుని నువ్వు ఊరుకుంటే, గ్యాస్ పెయిన్ అని అనుకుంటే సడన్గా స్ట్రోక్ వస్తుంది నీకు, కళ్ళు చెదిరి పడిపోతాయి, మూతి వంకరైపోద్ది, నువ్వేం వాక్యం చెప్తావు, నాలిక తిరగదు. ఒకసారి నీకు పెరాలసిస్ వచ్చిందంటే, ఒకసారి స్ట్రోక్ అనేది నీకు వచ్చిందంటే, నీ నోరు అనర్గళంగా మాట్లాడదు. అద్దం ముందు నిలబడి నేను బలంగా ఉన్నాను అనుకోవటం కాదు, నేను బలవంతుణ్ణి, నేను బలవంతురాలిని నువ్వు అనుకోవద్దు, నేను అందంగా ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదని నువ్వు అనుకోవద్దు. కొంతమందికి దేవుని సేవకులకు ఒక పిచ్చి, ఒక మూర్ఖత్వం ఉంటుంది, నేను దేవుని సేవకుడు కదా నాకేం జరగదని. నువ్వు దేవుని సేవకుడు అయితే రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ జరగదా? నువ్వు దేవుని సేవకుడు అయితే పోషకాహారం, వైద్యపరమైన ఆహారం తీసుకోకపోతే నీకు రోగం రాదా? నువ్వు దేవుని సేవకుడవే. దేవుని సేవకుడులని చెప్పుకొని ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేసిన వాళ్ళు, ఎక్కువ మంది హార్ట్ అటాక్తో చచ్చిపోతారు, మర్చిపోకండి. అందులో ఎక్కువగా క్రైస్తవులలో ఎక్కువగా రెడ్ మీట్ తింటారు బాగా. రెడ్ మీట్ అంటే మీకు అర్థమైంది కదా, గోమాంసం. అది తింటే తొందరగా చచ్చిపోతారు. ఏదో చవగ్గా ఉంది కదా, చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అయిపోయింది కదా, అది లేకపోతే నేను ఉండలేను కదా, ఇలాంటి తప్పుడు ఆలోచనలతో నువ్వు మరిగి అలవాటు పడి మత్తులో, ఆ మాంసం మత్తులో నువ్వు అది తినటం మొదలు పెడితే శాశ్వత మత్తులోకి వెళ్ళిపోతావు. దేనైనా లిమిట్గా తినాలి, లిమిట్. కొంచెము కొంచెముగా పౌలు అంటాడు, కడుపు నొప్పితో బాధపడుతున్న తిమోతికి ఒక సజెషన్ ఇస్తాడు ఆయన. కడుపు నొప్పితో బాధపడుతున్న పౌలు గారు తిమోతికి ఒక సజెషన్ ఇస్తారు, నీకు తరచుగా వచ్చు కడుపు నొప్పి నిమిత్తము కొంచెము కొంచెముగా ద్రాక్షారసము తీసుకో అంటాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. ఇక మీదట నీళ్ళే త్రాగక, నీళ్ళు ఎక్కువ తాగుతున్నావు నీ రోగానికి. పౌలు అంటున్నాడు, నీ రోగానికి నీళ్ళు ఎక్కువ తాగుతున్నావు,
నువ్వు నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు ఆ కడుపు జబ్బు వలన నీకు బలహీనతలు వస్తున్నాయి. తరచుగా వచ్చు బలహీనతలు వలన ద్రాక్ష రసం కొంచెము మెడిసిన్ కొంచెము మెడిసిన్ గా తీసుకో. మత్తు కోసం తీసుకోకు. కొంచెము మాంసము కొంచెము అన్నము కొంచెము కూరలు కొంచెము కొంచెము ఏది విపరీతంగా తినకూడదండి. మీ దేహం మర్చిపోకండి. మీ చుట్టూ ఉన్న వారి కొరకు దేవుడు ఇచ్చిన మిమ్మల్ని నమ్మి దేవుడు మీకు ఇచ్చిన దేహం అది. ఒక వ్యక్తి తన ఫ్లైట్ టికెట్ ఎంత జాగ్రత్తగా భద్రపరుచుకుంటాడో గమ్యం చేరినంత వరకు, ఒక వ్యక్తి తన ట్రైన్ టికెట్ ప్లాట్ఫామ్ దాటినంత వరకు ఎలా దాచుకుంటాడో, ఒక బస్సు ఎక్కేవాడు తనకిచ్చిన టికెట్ని ఎలా భద్రపరుచుకుంటాడో, నీకిచ్చిన దేహాన్ని నువ్వు గమ్యం చేరినంత వరకు భద్రపరచుకోకపోతే నీ కాలానికి ముందే రాలిపోతావు. దైవజనులందరూ గమనించాలి, దేవుని పిల్లలందరూ గమనించాలి. మీరు నమ్మరండి, ప్రతిరోజు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాను, ప్రతిరోజు నా షుగర్ టెస్ట్ చేయించుకుంటాను, బీపీ చూసుకుంటాను. బీపీ చూస్తాడు ఎందుకు? 73వ సంవత్సరం, 73వ సంవత్సరంలో ఇంకా దేవుని కోసం బ్రతకాలా? దేవుడు నాకు ఆయుష్కాలాన్ని ఏమైనా ఎక్కువ ఇచ్చుంటాడు. ఈ ఎక్కువ ఇచ్చిన ఆయుష్కాలంలో నేను ముందుగా జారిపోకుండా, కకృతపడి దేనిని తినకుండా, ఎవరి మాటలు విని ఇష్టం వచ్చిన మందులు నేను వేసుకోకుండా నా శరీరాన్ని నేను భద్రపరుచుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన ఈ దేహాన్ని నేను జాగ్రత్త పెట్టుకోవాలి. నా చూపు జాగ్రత్తగా ఉండాలి, నా వినికిడి జాగ్రత్తగా ఉండాలి, నా మాట జాగ్రత్తగా ఉండాలి, నా నడక జాగ్రత్తగా ఉండాలి, నా చేతులతో నా పనులు జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ జాగ్రత్తగా ఉండటానికి ఎన్నో ఆరోగ్య సూత్రాలను పాటించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నా కళ్ళ ముందు పుట్టిన వారు చచ్చిపోతున్నారు, నాతో పుట్టిన వారు చచ్చిపోతున్నారు. వాళ్ళు చనిపోవడానికి ఏటి కారణాలని నేను ఆలోచిస్తే వాళ్ళ వాళ్ళ శరీరాలని పాడు చేసుకుంటున్నారు. దేవుడే ఉన్నాడనే పిచ్చితో మాత్రం ఇవేవీ చేయకూడదు. దేవుడే ఉన్నాడని ఆనందించడం మానేస్తే నీ ఆకలి తీరుతుందా బిడ్డ? దేవుడే ఉన్నాడండి నాకు ఆకలి ఇదండి అంటావా? బొబ్బొబ్బొబ్బొబ్బ తొందరగా చెల్లి అన్నం పెట్టంటావు. నువ్వు దైవజనుడు అయినా నీకు అన్నం పెట్టాలా? ఆకలి ఉందా? మరి ఆకలి అనేది రోగమైతే, రోగానికి అన్నం అనేది మందైతే, నీ శరీరంలో ఉన్న అనారోగ్యాలన్నీ పోవాలంటే వాటికి మందులు వాడవా? దేవుడు ఉన్నాడంటావా? ఎవడు చెప్పిన మందు అది వాడేసినా డేంజరే, ఏ మందు వాడకపోయినా డేంజరే. ఒకడిని నమ్ముకోండి డాక్టర్ని. మీరు ఎక్కువ కాలం బ్రతకాలంటే నా ఎక్స్పీరియన్స్లో 10 మంది డాక్టర్ దొరికెళ్ళండి. ఇక్కడంటే ఇక్కడ, అక్కడంటే అక్కడ, నాటు వైద్యం తర్వాత ఆయుర్వేదం తర్వాత ఏమో హోమియోపతి తర్వాత లేదంటే అలోపతి ఇంగ్లీష్ వైద్యం. దేవుని పిల్లలారా, నా పిల్లల మేలు కోరి, నా పిల్లల మేలు కోరి, నా పిల్లలు బ్రతకాలి, దేవుడిచ్చిన కాలం అంతా వాళ్ళు భూమి మీద దేవుని కొరకు జీవించాలనే ప్రేమతో నేను ఈ మాటలు మీకు చెబుతున్నానే తప్ప, ఒక తండ్రిగా మీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు. ప్రేమ తప్ప ద్వేషం లేదు. ప్రేమ ఉంటేనే ఇవన్నీ బయటకు వస్తాయి. ఏ మందుని తొందరపడి వేసుకోకండి. ఈ ట్యాబ్లెట్ ఇచ్చాడు, హెర్బల్ బిల్లలు ఇచ్చాడు, హెర్బల్ బిల్లలు. కొంతమంది ఏంటంటే ఇటు ఇంగ్లీష్ వైద్యం వాడేస్తుంటారు, ఇటు ఆయుర్వేదం వాడేస్తుంటారు. ఏదో ఒక వైద్యానికి నీ శరీరాన్ని అలవాటు చేయి. మీకు అర్థమైందా? మనం ఇక్కడ తింటున్నాం ఈ ఫుడ్, అమెరికాలో వెళితే మన శరీరం ఆ ఫుడ్ను తట్టుకోదు.
మనం ఈ వాతావరణంలో ఉంటున్నామా? మనం ఇక్కడ కెనడా వెళ్తే ఆ చలికి తట్టుకోలేదు ఈ శరీరం. ఏ ఏ ప్రాంతాలలో పుట్టాయో ఈ శరీరాలు, ఆ శరీరాలు పుట్టిన ప్రాంతం వాతావరణానికి అలవాటు పడి పెరుగుతాయి. మర్చిపోకండి, అమెరికాలో పుట్టావా, అమెరికా వాతావరణానికి ఆ శరీరం బ్రతుకుతుంది, పెరుగుతుంది. ఆ ఫుడ్డు, అక్కడున్న ఫుడ్డు, అది వాళ్ళు అలవాటు చేసుకున్నారు, అది ఆ ఫుడ్డు అది భరిస్తుంది. అమెరికా వచ్చి మనకి ఇక్కడికి వచ్చేసి కారాలు మిరియాలు ఇవన్నీ తినేసాడు అనుకోండి, చచ్చిపోతాడు. వాడు ఒక ఆహారానికి తన శరీరాన్ని అలవాటు చేశాడు. మన శరీరాన్ని ఇండియన్ ఫుడ్, అందుకే ఏంటంటారు తెలిసిన హోటల్స్ పెట్టిన వాళ్ళు, చైనీస్ ఫుడ్, చైనీస్ రెస్టారెంట్, అమెరికా రెస్టారెంట్, పంజాబ్ రెస్టారెంట్. మన దేశంలోనే ఎన్నో రాష్ట్రాల్లోనే రాష్ట్రానికి ఒక ఫుడ్. పంజాబ్లో ఉన్న వాళ్ళందరూ బంగాళాదుంపలు విపరీతంగా తింటారు. మనం బంగాళాదుంపలు తింటే కాళ్ళు చేతులు రావు. ఫుడ్ అంతా ఒకటే అనుకోకండి, మీ శరీరానికి అలవాటు పడిన ఫుడ్ ఏదో చూడండి, దాన్నే తినాలి. మీ శరీరం తట్టుకోవాలి. మీరు తినేసింది కడుపులో మింగేస్తున్నాం, చాలామంది నవలకుండా మింగేస్తారు, ఇది ఒక పెద్ద రోగం. మొత్తం తినేయాలని మాంసాన్ని సరిగ్గా నవలరు, ఉడకపోయినా మింగిటమే. లోపల పేగులు పడే బాధ, జీర్ణాశయం పడే బాధ మీకు ఏమైనా అర్థమవుతుందా? మీకు తెలియదు కనుక చెప్తున్నాను. మీరు తిన్నారంటే సాఫ్ట్గా అరిగిపోవాలి. పచ్చళ్ళలో కొంతమంది కారం వేసుకొని అన్నం కలుపుకుంది అంటారు, ఉప్పు కారం వేసుకొని, వాళ్ళ కిడ్నీస్ తొందరగా పోతాయి. మీరు ఎవరైనా తింటున్నారు అలాగ పచ్చళ్ళు? పచ్చళ్ళలో ఉన్నటువంటి ఆ కారం, ఆ పొడులు మీ దేహాన్ని తుదముట్టిస్తాయి. ప్రకృతిలో పుట్టింది కానీ నీకు వికారంగా తయారు చేసుకున్నావు దాన్ని. కావండి, బర్గరు వికారంగా తయారు చేశాడు, రొట్టె మీద రొట్టి, తెల్ల కారుతుంటుంది సైడ్లు అంట, పచ్చ కనబడుతుంటుంది చుట్టూ, నీ చూపుకి రమ్యంగా ఉంది. ఆదామతి అవతన్న పండులాగా నీ చూపుకి రమ్యంగానే ఉంది అది, కానీ తింటే చస్తావు. ఎక్కువ మంది పిల్లలు, యవనస్తులు ఈ ఫుడ్కి అలవాటు పడుతున్నారు. జాగ్రత్త. వ్యాపారులు వాళ్ళు, వాళ్ళు వ్యాపారంలో ఎన్నో మ్యాజిక్లు చేస్తున్నారు, ఎన్నో తినకూడని విష పదార్థాలు కలుపుతున్నారు. కూల్ డ్రింక్స్లో కానివ్వండి, తిను పదార్థాల్లో కానివ్వండి, హోటల్స్లో కానివ్వండి, మనకు తెలియని ఎన్నో రహస్యమైన వస్తువులు మిక్స్ చేస్తున్నారు. కొన్ని టేస్ట్లు, కొన్ని సువాసనలు రావాలంటే మన వాసనకి అబ్బా ఏమి వాసన రా బాబు అంటావు. ఇంటి దగ్గర భోజనాన్ని అలవాటు చేసుకో. నీ భార్య వండిన భోజనం, అమ్మ వండిన భోజనం, బయట వాటికి అలవాటు పడ్డావో తినాలని ఎక్కువ కాలం బ్రతకవని నువ్వు డైరీలో రాసేసుకో. నేను ఎక్కువ కాలం బ్రతకనని మీరు రాసుకోండి. దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన ఈ దేహం మన చుట్టూ ఉన్న సమాజాన్ని కాపాడడానికి మనం రక్షకులుగా ఈ దేహాన్ని రక్షించుకోవాలి. ఈ దేహాన్ని రక్షించుకోవాలి. మరి రక్షించుకోవాలంటే పాపాలు చెయ్యకుండా ఉండటం ఎంత మంచిదో, అమితమైన ఆహారం, విషపూరితమైన ఆహారం తీసుకోకుండా ఉండటం అంత మంచిది. రెండు, ఒకటి శరీరాన్ని కాపాడుకోవాలి, రెండు ఆత్మను కాపాడుకోవాలి. దేవుని పిల్లలారా, మర్చిపోకండి, మీ ఆహార నియమాల విషయంలో
మీరు జాగ్రత్తగా వహించకపోతే మీ కాలానికి ముందుగానే మీరు చచ్చిపోతారు. బైబిల్లో ఏముందంటే భోజనం వాళ్ళ భోజనమే వాళ్ళకు ఉరి అంటాడు. వారి భోజనము వారికి ఉరిగా, మీ భోజనమే మీకు ఉరి, మీకు మరణదండను విధిస్తుంది. జాగ్రత్త, బీ కేర్ ఆఫ్ యువర్ ఫుడ్. మెడిసిన్స్ ఇష్టం వచ్చిన మందులు వాడకండి. ఎవరో ఒక డాక్టర్ని నమ్ముకోండి, ఆ డాక్టర్ దగ్గరికే వెళ్ళండి. ఎప్పుడు బీపీ చూస్తున్నాయనే, ఎప్పుడు షుగర్ చూస్తున్నాయనే అతని దగ్గరికి మీరు వెళ్ళాలి. పెరుగులు హెచ్చు తగ్గులు అన్నీ అతనికే తెలిస్తే. మీ చీటీని జాగ్రత్తగా దాచుకోండి, మీ మెడికల్ చీటీని. లేకపోతే రకానికి ఒక మందు రాస్తారు, రకరకాల డాక్టర్ల దగ్గరికి వెళ్తే రకరకాల మందులు రాస్తారు. ఇవన్నీ వాడితే చెడిపోయేది మీ దేహం. రకరకాల వైద్యాలు వాడకండి. నమ్ముకుంటే ఆయుర్వేదమైన నమ్ముకోండి, లేదంటే అలోపతి అయినా నమ్ముకోండి, లేతే నాటు వైద్యమైనా నమ్ముకోండి. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 63వ అధ్యాయం 22వ వచనం కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 22వ వచనం వారి భోజనము వారికి ఉరిగా ఉండును, వారి భోజనము వారికి ఉరిగా ఉండును గాక. వారు నిర్భయులై ఉన్నప్పుడు, వారు నిర్భయంగా ఇష్టం వచ్చింది తినేసి నిర్భయంగా, మళ్ళీ ఏ భయం లేకపోతే నాకు దేవుడు ఉన్నాడని దైవజనుడు అనుకుంటే నాకేంటని దేవుడు లేడు అనుకు, దేవుడు లేడు అనుకునేవాడు అనుకుంటాడు. వారి భోజనము వారికి ఉరిగా, వారు నిర్భయులై ఉన్నప్పుడు, వారు నిర్భయులై ఉండినప్పుడు అది వారికి ఉరిగా నుండును, అది వారికి ఉరిగా మృత్యువుగా ఉండునుగాక. నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి అవసరమై ఉన్నది. కనుక మీ దేహాన్ని దేవుని కోసం కాపాడుకోండి. మూర్ఖంగా ప్రవర్తించకండి. ఏ మందులు పడితే ఆ మందులు వాడకండి, ఏ భోజనం పడితే ఆ భోజనం చేయకండి. మీ శరీరం ఏదైతే తట్టుకుంటుందో దానినే మీ బ్రతుకు కాలమంతా వాడండి. గాడ్ బ్లెస్ యూ.